ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వాస్తు శాస్త్రంలో పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం ఏ విధంగా చెయ్యాలి, వాస్తు శాస్త్ర ప్రకారం ఏ ఏ నిబంధనల్ని మనం పాటించాలి అనేటువంటి విధి విధానం తెలుసుకోబోతున్నాం. పశ్చిమ రాజవీధి అంటే తూర్పుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండేటువంటి రాజవీధి. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కదా, పశ్చిమాన అస్తమిస్తాడు. అయితే ఇక్కడ పశ్చిమంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా అని చెప్పేసి పశ్చిమం దిశ అంత మంచిది కాదు అన్న అపోహ చాలామందికి ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దిశలు కూడా సమానమే అనేటువంటి విధి విధానం ముందుగా మనకి మనసులో నాటుకుపోవాలి. ఇక్కడ పశ్చిమ దిశలో ఎప్పుడైతే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా పశ్చిమ వాయువ్యంలో ఆ యొక్క గేట్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఎందుకు పశ్చిమ వాయువ్యంలోనే పెట్టుకోవాలి అంటే పశ్చిమ వాయువ్యంలో అదృష్ట దేవతలు ఉంటారు. అంటే ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, ఉన్నది 16 డైరెక్షన్లు, 4 కాదు, 32 ఎంట్రన్సెస్ ఉంటాయి, 4 కాదు, అలాగే 45 దేవతలు ఉంటాయి. 45 దేవతల్లో అదృష్ట దేవతలు ఏవి, ఈ యొక్క దురదృష్ట దేవతలు ఏవి అనేటువంటి విధి విధానాన్ని కూడా పూర్తిగా తెలుసుకుని మాత్రమే ఎక్కడ డోరు పెట్టాలి, ఎక్కడ విండో పెట్టాలి, ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద శాస్త్రం కాబట్టి ప్రతిదీ తెలుసుకుని మాత్రమే మనం చెయ్యాలి. ఇప్పుడు పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యంలో అదృష్ట దేవత ఉంటుంది కాబట్టి అక్కడ ఐరన్ గేట్ పెట్టాం. దానికి ఎదురుగానే సింహద్వారం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు చాలామంది సింహద్వారం అనేటువంటిది ఇష్టం వచ్చినట్టు పెట్టేసి గేట్ మాత్రం పశ్చిమ వాయువ్యంలో పెట్టుకుంటారు, అది చాలా తప్పు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క కాంపౌండ్ వాల్లో ఉన్న గేట్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగానే సింహద్వారం అనేటువంటిది ఉండాలి. ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం పెట్టాం. అలాగే ఇక్కడ మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, పశ్చిమ నైరుతి నుండి మొదలు పెట్టి మొదటి మెట్టు, పశ్చిమ నైరుతిలోనే లాస్ట్ మెట్టు వచ్చే వరకు చూసుకోవాలి. అంటే పశ్చిమ నైరుతి నుండి సవ్య దిశలో మనం మెట్లు కన్స్ట్రక్షన్ అనేటువంటిది వేసి ఆ ల్యాండింగ్ బీమ్ వేసి ల్యాండింగ్ వేసి మళ్ళీ పశ్చిమ నైరుతిలోనే ఆ యొక్క మెట్టు అనేటువంటిది అంతిమ స్థానం రావాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ యొక్క స్థలంలో డెవలప్ అవుతుంది. కొంతమంది తెలియక పశ్చిమ నైరుతిలో స్టార్ట్ చేసిన అపసవ్య దిశలో వేస్తారు మెట్లు అనేటువంటిది. అంటే గడియారం ముళ్ళు తిరిగేదానికి ఎగ్జాక్ట్గా రివర్సులో ఆ యొక్క మెట్లు అనేటువంటివి కొంతమంది తెలియక కడుతూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ గుంట, గుంట అంటే మళ్ళీ ఈశాన్యమే కాబట్టి సంప అనేటువంటిది ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో అయినా ఇచ్చుకోవచ్చు, ఈశాన్యంలో అయినా ఇచ్చుకోవచ్చు, ఉత్తర ఈశాన్యంలో అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఇచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది, చాలామంది తెలియక చేస్తూ ఉంటారు. ఇప్పుడు సహజంగా ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం పెడతారుగా, దానికి ఎదురుగా తూర్పు వైపు దొడ్డి గుమ్మంలాగా ఈ యొక్క తూర్పు దశలో ఉన్నటువంటి గోడలో కూడా ఒక గుమ్మం పెట్టుకుంటారు. ఆ గుమ్మంలో పెట్టుకున్నప్పుడు గుమ్మంలోనే దాటంగానే సంపించుకున్నారనుకోండి, అది తప్పవుతుంది. అలానే ఉత్తరం వైపు కూడా ఒక ద్వారం అనేటువంటిది, ద్వారబంధం అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ ద్వారబంధం బయటికి కాలు పెట్టంగానే ఆ గుంట మీద కాలేసేటట్టుగా కట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఇది ఘాతక దోషం, ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ ఎపిసోడ్లో. కాబట్టి ఈ యొక్క ఘాతక దోషం లేకుండా ఎప్పుడైతే ద్వారం నుండి కాలు బయట పెట్టినప్పుడు అక్కడ సంపు లేకుండా ఉంటుందో అలా చూసుకొని ముందరగానే మార్కింగ్ చేసుకొని ఎక్కడ ఏది వస్తోంది, రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీ ఏంటి అనేటువంటిది పూర్తిగా పరిశీలించి మాత్రమే మనం ఈ యొక్క గుంట ఎక్కడ ఉండాలి అనేటువంటిది నీళ్ల గుంట మనం చూసుకొని మాత్రమే పెట్టాలి. అలానే లిఫ్ట్ అనేటువంటిది చాలా ముఖ్య విషయం. ఈరోజు నాగరిక ప్రపంచంలో లిఫ్ట్ లేనిదే ఏమీ లేదు, లిఫ్టు లేకుండా ఎలాంటి ఇల్లు కట్టుకోవటం లేదు. కాబట్టి లిఫ్ట్ అనేటువంటిది ఎక్కడ పెట్టాలి పశ్చిమ రాజవీధి ఉన్నదానికి అనేటువంటిది చాలా ముఖ్య ఉద్దేశం. లిఫ్ట్ అనేటువంటిది పశ్చిమ వాయువ్యంలో పెట్టాం కాబట్టి దానికి ఎదురుగా మెట్లు పెట్టాం కాబట్టి సింహద్వారంలో పడకుండా మెట్లకి ఎదురుగా
పశ్చిమ వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ వాయువ్యంలో కానీ ఈ యొక్క లిఫ్ట్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. అది ఎగ్జాక్ట్గా మనం 81 డివిజన్స్ చేసి ఏకసిద్ధి పద్ధతి ద్వారా మనం నిర్ణయించి మాత్రమే లిఫ్ట్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు లిఫ్ట్ పెడితే చాలా ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. అలానే ఈ యొక్క పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క స్థలం అనేటువంటిది ఎటువైపు ఎంత వదలాలి అనేటువంటిది కూడా ఇక్కడ విధి విధానం. అదంతా కూడా ఆయాది సాధనలో వస్తుంది. మన తర్వాతి ఎపిసోడ్లో ఈ యొక్క ఆయాది సాధన గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ యొక్క పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు ఎక్కడ ఏది ఉండాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకుని మాత్రమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేసి మీ యొక్క జీవనం సుసంపన్నం చేసుకోండి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి. వాస్తుపరమైనటువంటి సందేహాల గురించి, జాతక సమస్యలున్నా కూడా జాతక సమస్యల పరిహారం గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవటానికి మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. స్వస్తి.